రామచంద్రపురంలో ఇద్దరు అత్తకోడలండి, శోభారాణి గారు, సుమలత, ఇద్దరు సవాల్ విసిరారండి. అది కూడా బస్తీమే సవాల్, రామచంద్రపురం బస్తీమే సవాల్. అలాగే నువ్వా నేనా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. సిద్ధమండి కదా, సిద్ధమండి. ఎప్పుడు కొడుకు పాపం అంటే వాళ్ళ ఆయన పాపం, అదే ఒక ఇబ్బందులు ఉంటారండి. ఇటు అమ్మను పొగడాలి, ఇటు భార్యను పొగడాలి. అమ్మాయి చేసిన రోజు కొంచెం ఎక్కువ పొగిడితే ఇవిడ కసపుస్తూ ఉంటుంది కదా, భార్య చేసిన రోజు కొంచెం భార్యను పొగిడితే ఇన్ని రోజులు నా తిన్నాడు ఇప్పుడు పెళ్ళాన్ని పొగుడుతున్నాడు అని ఎక్కడో చిన్న డౌట్ గుండె లోతుల్లో ఉంటదండి, ఎక్కడో కొద్దిగా ఉంటుంది కదా ఉంటుంది. సో ఈ రోజు తీర్పిచ్చేద్దాం అండి. కరెక్ట్, ఇద్దరు ఎవరు బెస్ట్ కుక్క తేల్చేద్దాం. నేనేనండి, నేనేనండి, నేనండి. లేదు లేదు, నేనే ఫస్ట్, నేనే కదా. నేను అత్త అత్తే అంటారా? మరి అత్త అత్తే కొడుకోళ్ళు, ఆమె అత్త అయినప్పుడు ఆమె సవాల్ అంతే అంతే. సో ఈ రోజు నేను ఇంకా పిలవనండి ఎవరిని, డాక్టర్లను గీక్టర్లను పిలవను. ఈ రోజు మీరే ఇక్కడ చూస్తున్నటువంటి ప్రేక్షకులు జడ్జెస్, ఓకేనా? ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారో మన ప్రజలకు తెలియడం కోసం గట్టిగా చెప్పట్లు. చూద్దాండి, అందరి ముందు వీళ్ళిద్దరు అత్త కొడుకులు వంట వండుతారండి. ఎవరు ది బెస్ట్ కుక్ ఎవరి వంట బాగుందో మీరందరు జడ్జిమెంట్ ఇవ్వాలి, ఓకేనా? ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే, పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు గెలిచినట్టు. ఏం వండుతారు చెప్పండి అత్తగారు? ఇప్పుడు ఫిష్ అండి, ఫిష్ కుర్మా అండి. నేను ఫిష్ కుర్మా, చికెన్ కుర్మా విన్నాం కానీ ఇది ఫిష్ కుర్మా. ఇది వెరైటీనండి, వెనకట అమ్మ నాన్నలు అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చేసిన కుర్మా ఇది. మళ్ళీ మొదటికొచ్చింది, మొదటికొచ్చింది, మొదటికొచ్చింది. మీ అమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు చేసిన అది. ఓకే, మీ అత్తగారు చేసింది కదా? మా అత్తగారు చేసింది కాదండి, మా అత్తగారు చేసింది కాదండి. ఇక్కడ మాత్రం మీ అత్తగారు నడట్లేదు, అత్తగారి పోస్ట్ వచ్చిన తర్వాత కూడా. ఓకే, మీ అత్తగారి మాత్రం కాదు, మీ అమ్మగారి. అమ్మగారి అండి. సరే, ఉండండి అత్తగారు. సో ఏమేం కావాలి చెప్పండి. ఫిష్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు, చేపలు, రాతి పువ్వు, బిర్యానీ పువ్వు, ఉప్పు, మిరియాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, తోక మిరియాలు, షాజీరా, యాలకులు, కొత్తిమీర, పుదీనా, బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, నూనె. మనం మొదలెడదామా? కొర్రమీన్ చేప తెచ్చారా? ఆ తెచ్చానండి, రెడీగా ఉంది. రెడీగా ఇలా పెట్టాను. ఇక వంట వండడమే ఆలస్యం. ఆలస్యం అండి, ఇప్పుడే చేసేస్తామండి. ఒకవైపు ఏమో తోక మిరియాలు. అవునండి, ఇలా ఉన్నాయి. అలా ఉన్నాయి. తోక మిరియాలు వాడుతున్నారు, మిరియాలు వాడుతున్నారు. తోక మిరియాలకు ఫ్లేవర్ అండి. ఈ మసాలా తయారు చేసుకోవాలన్నారు? చేసుకోవాలండి. ఈ మసాలా ఎంత క్వాంటిటీ వేయాలి మాకు చెప్పండి. ఇప్పుడు మనం ఎంత, అరకిలో చేప, కిలో చేప? అరకిలో చేప అండి. ఇది ఇది తోక మిరియాలండి. తోక మిరియాలు ఒక చిన్న చెంచాడు. చెంచాడు అండి, ఒక చిన్న చెంచాడు ఏలకులు అండి. ఇవి మాత్రం ఒక టీ స్పూన్స్ పడుతున్నాయండి, హాఫ్ కేజీ. ఇవి ఎక్కువనేనండి. పచ్చిమిర్చి కూడానండి, ఇన్ని పడతాయండి. ఒక 2 స్పూన్స్ కన్నా ఎక్కువనే పడతాయండి. పడతాయండి. ఇవి ఒక 5-6, ఒక బాదాం అండి. ఇవి ఒక 5-6, 10 పెట్టచ్చు అండి. ఇవి ఏంటివి, అదేంటి, జీడిపప్పు అండి. జీడిపప్పు కాస్త. ఇది 1 టీ స్పూను గసగసాలు అండి, 2 టీ స్పూన్లు ఎండి కొబ్బరి అండి, గరం మసాలా అండి 1 స్పూను, 1 టీ స్పూన్ అల్లం వెల్లి అల్లం వెల్లి పేస్ట్ అండి, కొద్దిగా పసుపు అండి, సరిపడా ఉప్పు అండి. ఇన్ని కలిపి మిక్సీ పడితే అప్పుడు మసాలా తయారవుతుందండి. 1/2 టీ స్పూన్ షాజీరానండి. షాజీరా అవునండి. ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇదంతా మిక్సీ చేసుకోవాలి. ఇది వచ్చిందండి. దీంట్లో కొత్తిమీర వేసారు, తర్వాత కొత్తిమీర వేసుకుంటామండి. కొత్తిమీర, పుదీనా, పుదీనా వేసుకుంటామండి. ఇది ఇప్పుడు ఊరికి ముద్ద చూపిస్తే నాకేం తెలుసు అండి, అది ఈ టేస్ట్ ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు? వండదాం, కలిపేసేయాలండి. ఫిష్ పట్టియాలి, పట్టియాలండి. నేర్పారండి మా అమ్మగారు. ఇదంతా కలిపేసుకోవాలి. వెనకట నూట్లు రోట్లో నూరే వెళ్ళం అండి. ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కాబట్టి దీంట్లో మిక్సీలలో వేసేస్తున్నాం అనమాట. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇది నూనె అండి, మా పల్లి నూనె పడతాం, పల్లి నూనె అండి. దీంట్లో పోపులో కూడానండి కొంచెం షాజీరా, కొద్దిగా ఈ తోక మిరియాలు కూడా వేయాలండి, ఒక 4-5 చెక్క కూడా 2-3 ఇలా వేసేయాలమ్మా. బిర్యానీ పువ్వు అంటారు, బిర్యానీ పువ్వు అంటారండి దాన్ని. స్మెల్ కోసం ఆకుందమ్మా దాంట్లో. ఈ ఆకు కూడా 2-3 వేయాలమ్మా అంతే, దీనికి స్మెల్ కోసం.
కంప్లీట్ బిర్యానీ ప్రొసీజర్ ఉంది దీనికి. అంతా అదేనమ్మ. ఒక కప్పుడు వేసాం, కప్పెడండి. స్మెల్ వస్తుంది చూసారా కదా, మరి స్మెల్ కుర్మా అంటే అది మసాలా వాసన. అల్లం బెల్లం దాంట్లో కొంచెం చూసారా ఎప్పుడెట్లా వస్తుంది వాసన, సరే గుమ్మగుమ్మ ఉంటుంది కదా. ఇంట్లో చేసినటువంటి అల్లం వెల్లుల్లి కదా, ఇంట్లోనే తయారు చేస్తా, బయట తీసుకోనమ్మా. నేను ఇప్పుడు వేసేయాలమ్మా ఈ ఫిష్ వేసేయాలి. కొద్దిగా నీరు వేసుకోవాలమ్మా దీంట్లో, కొంచెం కొద్దిగా మూతండి. చన్నటి సెగపై కొంచెం సేపు అలా ఉంచాలి. కొంచెం గరం మసాలా వేసేసి ఉంటే అది ఆహా ఏమి రుచి, ఆహా ఏమి రుచి అన్నంటే ఇది ఆహా ఏమి రుచి. ఇప్పుడు చూడండి చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ చేసుకుందామండి. ఆహా ఏమి రుచిలో టేస్ట్ చూడండి, ఇప్పుడు ఎలా ఉందో చూసి ఫిష్ చూసి ఫిష్ కుర్మా టేస్ట్ చూసి చెప్పాలి ఇప్పుడు మీరే. మజాగా సూపర్ ఉంది, నోట్ నీళ్ళు వచ్చే అందరికి భలే ఉంది కుర్మా అమ్మ. థ్యాంక్ యూ, ఎలా ఉంది సూపర్. తింటే ఎలా ఉంది, చేపల కుర్మానే తినాలి అన్నట్టుగా ఉంది. అది అది చాలా బాగుందండి ఫిష్ కుర్మా టేస్ట్ చేసి. ఫిష్ కుర్మా అసలు పుల్లగలేదు, కమ్మగా ఉంది. మరి దీన్ని తయారు చేసే విధానం మరొకసారి మీరు చూసి నేర్చుకోండి. ఫిష్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు చేపలు, రాతి పువ్వు, బిర్యానీ పువ్వు, ఉప్పు, మిరియాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, తోక మిరియాలు, షాజీరా, యాలకులు, కొత్తిమీర, పుదీనా, బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, నూనె. ఫిష్ కుర్మా తయారు చేసే విధానం, ముందుగా కుర్మా మసాలా కోసం ఒక గిన్నెలో అర చెంచాడు తోక మిరియాలు, యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, జీడిపప్పు, కొద్దిగా గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, షాజీరా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాను కొరమేయి చేప ముక్కలకు పట్టించి పెట్టాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసి ముందుగా షాజీరా వేసి తోక మిరియాలు, దాల్చిన చెక్క, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇది వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మసాలా పట్టించినటువంటి చేప ముక్కలను వేసి 10 నిమిషాల పాటు సన్నటి సెగ పైన ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే కమ్మ కమ్మటి ఫిష్ కుర్మా. కీమా ఎగ్ కట్లెట్ తయారు చేసే విధానం, ఒక గిన్నెలో 1/4 కిలో కీమాకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తగినంత ఉప్పు, శనగపిండి, గరం మసాలా, కొత్తిమీర.